బాధలు అనేవి గాలి లాంటివి అవి లేని చోటు ఉండదు బాధలు నీకు ఒక్కటికే ఉన్నాయి అని బాధపడిపోవద్దు చాలా మంది అందులో ఈత కొడుతున్నారు అని తెలుసుకో మనపై కోపంగా ఉన్న వారిని క్షమాపణ అడగవచ్చు కానీ మనల్ని ద్వేషించే వారిని కారణం అడగకూడదు ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది ఎందుకంటే అనుభవం సులువుగా రాదు అది అనుభవిస్తేనే వస్తుంది తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం కానీ మనసుకి నచ్చిన వాళ్ళు మోసం చేస్తే అది మరణించేదాకా మర్చిపోను ఎక్కువగా నమ్మడం ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా ఆశించడం వల్ల వచ్చే బాధలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి కానీ ఎదుటివారి బ్రతుకు వినాశనం కావడానికి నువ్వు మాత్రం అస్సలు కారణం కాకు జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే నువ్వు ప్రొద్దున్నే లేచి భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే ఆ రోజు చాలా బాగుంటుంది లేకపోతే అస్సలు బాగోదు మంచి శత్రువు చెప్పినా విను కానీ చెడు స్నేహితులు చెప్పినా వినకు జీవిత ప్రయాణం చాలా చిన్నది దాని విలువ తెలిసి మసులుకో సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అని అదృష్టం అంటే ఆస్తి అంతస్తులను కలిగి ఉండటం కాదు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే అభిమానించే మనుషులని కలిగి ఉండటం ఈ జన్మకే బంధమైన బంధుత్వమైన మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు అందుకే బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి దూరమైతే దగ్గర అవటం చాలా కష్టం విధి మీ వైపు మాత్రమే ఉండదు ఈ విషయం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్